మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దరిపల్లి పరిసర గ్రామాలలో ఆయా ప్రాంతాలలో నిన్న కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు మరియు వ్యవసాయ అధికారులు నిన్నటి రోజు దరిపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో వడగళ్లతో కూడిన వర్షం కురియడంతో పంట పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిధాన్యం పొలంలోకి రాలిపోయింది. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించిన నాయకులు, అధికారులు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు మరియు మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ తదితరులు రైతుల పంట పొలాలను పరిశీలించారు. నిన్న సాయంత్రం దరిపల్లి, అదేవిధంగా సురారం మా మండలంలోని ఈ గ్రామాల్లో అనుకోకుండా పెద్ద పెద్ద వడగండ్లు, మా పెద్దలు చెప్తారు, ఇక్కడ మా పెద్ద సిద్ధన్న కానీ మిగతా పెద్దలు చెప్తారు, వాళ్ళ దగ్గర 60 ఏళ్ళకి వచ్చి ఇప్పటికి వరకు ఆ సైజు రాళ్ళు ఇప్పటికి మేము చూడలేదని చెప్తున్నారు. అంత పెద్ద రాళ్ళు పడి చాలా వరకు ఏదైతే పూర్తిగా కోతకొచ్చిన వర ఏదైతే ఉందో దాదాపు 200 నుంచి 300 కేవలం దరిపల్లినే 200 నుంచి 300 ఎకరాల వరకు పూర్తిగా నష్టం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అందరికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా పేరున ప్రతి రైతుకు సంబంధించిన ఎంతెంత ఏరియా ఉందో అంత కూడా వాళ్ళకి సంబంధించిన పాస్బుక్లు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కలెక్ట్ చేసుకుంటారు మా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు. వాళ్ళు కూడా విజిట్ క్షేత్ర స్థాయి విజిట్కి రావడం జరిగింది. అవన్నీ తీసుకుంటారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, భయపడద్దు. వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యం దాన్ని మన చేతిలో కూడా ఏం లేదు. కాబట్టి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా సహాయం అందే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరిని కూడా ఒక రైతును కూడా వదిలిపెట్టకుండా నష్టం జరిగిన ప్రతి రైతు డీటెయిల్స్ తీసుకోమని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.